ఈ రోజు కంటక వాక్యం నేను ఈ మందిరమును మహిమతో నింపుదును ఇది అధిపతి ఆగు యహోవ వాక్కు హగ్గాయి గ్రంథము రెండవ అధ్యాయం ఏడవ వచనం ప్రియరా దేవుడు ప్రవక్తైన హగ్గాయి దర్శనమిచ్చి ఇస్రాయేలీలు చేయు పనిని వారికి గుర్తు చేశాడు దేవుని మందిరము పాడైపోయి ఉండగా ఇస్రాయేలు ప్రజలందరూ దానిని సమయం ఇంకా రాలేదని చెప్పుకొనిది అందుకు ఎహోవ వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త యాగు హగ్గాయి ద్వారా సెలవిచ్చినదేమనగా ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇందలో నివసించుటకు ఇది సమయమా కాబట్టి సైన్యముల కధిపతిహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనడి మీరు విస్తారముగా వెత్తినను మీకు కొంచెమే పండేను మీరు భోజనం చేయుచున్నను ఆకలి తీరకైయున్నది పానము చేయుచున్నను దాహము తీరకయున్నది బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది పనివారు చేసి జీతము సంపాదించుకునను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది కాగా సైన్యముల కధిపతి అగు యహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకునడి పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు మందిరమును కట్టించిన ఎడల దాని ఎందు నేను సంతోషించి నన్ను గనపరచుకొందునని ఎహోవా సెలవిచ్చుచున్నాడు విస్తారముగా కావలనని మీరు ఎదురుచూచి తిరిగాని కొంచెముగా పండెను మీరు దానిని ఇంటికి తేగ నేను దానిని చెదరగొట్టిని ఎందుచేతనని ఇహోవా అడుగుచున్నాడు నా మందిరం ఉండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే గదా కాబట్టి మిమ్మను బట్టి ఆకాశపు మంచు కురువక్యున్నది భూమి పండకయున్నది నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగజేసి ధాన్యము విషయంలోను ద్రాక్షారసం విషయంలోను తైలం విషయంలోను భూమి ఫలించు సమస్త విషయంలోను మనుషుల విషయంలోను పశువుల విషయంలోను చేతి పనులన్నింటి విషయంలోను క్షామం పుట్టించి ఉన్నాను అని హగ్గాయి ద్వారా దేవుడు వారికి సెలవిచ్చాను అప్పుడు ఇస్రాయేల్ ప్రజలందరూ దేవుని మందిర పనిని మొదలు పెట్టేది అప్పుడు దేవుడైన యహోవా నేను ఈ మందిరమును మహిమతో నింపుదునని సెలవిచ్చాను ప్రియలారా దేవుని ఆలయమును గురించి పౌలు భక్తుడు ఈ విధముగా సెలవిస్తున్నాడు మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరెరుగరా ఎవడైన దేవుని ఆలయమును ను పాడు చేసినేడరా దేవుడు పాడు పాడుచేయును దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు అని మనం దేవుని ఆలయమై ఉన్నాము దేవుని రాకడకు ఇంకా సమయం ఉన్నదని అనుకొనుచు మన ఇష్టానుసారముగా మనం జీవించి మనలను మనం పాడు చేసుకున్నట్లయితే దేవుని రాజ్యంలో మనం ప్రవేశింపలేము అందుకే దేవుని ఆలయమై ఉన్న మనలో ఎటువంటి చెడుకే గాని పాపముకే గాని చోటివ్వకుండా దేవుని మహిమతో మనం నింపబడులాగా దేవుని పరిశుద్ధతను పొందుకుని ఉందాం మన సహవాసం పరిశుద్ధుడైన దేవునితో ఉన్నట్లయితే మనం కూడా పరిశుద్ధులముగా మార్పు చెందుతాము అలా కాకుండా పాపంతో నిండి ఉన్న లోకంతో మనం స్నేహం చేసినట్లయితే పరిశుద్ధతను మనం కోల్పోతాము అందుకే ప్రతి దినం దేవుని గ్రంథమును చదువుటకును ప్రార్థించుటకును దేవునితో సహవాసం చేయుటకును ఆశగల వారమై ఉందాం ఈ వాక్యము దేవుని మందిరముగా ఉన్న మనమందరము దేవుని మహిమతో నింపబడాలని మనకు తెలియజేస్తుంది గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని వలన మహిమను పొందుకుని వారమై ఉందాం పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఏ పాపము లేకుండా మనలను శుద్ధి గాక ఆమెన్